చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తుంటే నాకు మేధావులకి ప్రజలకి అర్థమయ్యేది ఒకటే, ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం. పాపం ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి. నన్ను శాసనసభలో అవమానిస్తున్నారు, ఇంత పెద్ద వయసులో ఉన్నవాడిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, నా ఇల్లు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, అలాగే అనేక భవనాలు కూల్చారు, నా భవనం కూడా కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడేమో నా ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు, ముంచడం కోసం కృష్ణానదికి వరదలు సృష్టించారు. ఏమిటి నాకు అర్థం కాలేదు, కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన, ఒక మనిషి వలన, ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతుందా? వరద ముప్పుని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచేయడానికి ప్రయత్నం చేసి ఆయన ఇల్లు అయితే మునగలేదంట, కానీ ప్రజల కొంపలన్నీ ముంచారనేటువంటి ఒక లింకు పెట్టి సింపతి పొందాలనేటువంటి ఒక తాపత్రయం చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనవి చేస్తున్నాం. మీరేదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఉంటే వాటిని చెప్పండి.